ప్రభు నామములో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ప్రియులారా, ఈరోజు మరి మనము ధ్యానించుకునే అంశం కరుణాకర్ సుగుణ అనే సహోదరుడు మరి యెహోవా ఎప్పటివాడు అని మాట్లాడుతూ బైబిల్ ప్రకారంగా సృష్టి ఎప్పటి నుంచి ఉంది అని ప్రశ్నలు వేశాడు ప్రియులారా. మరి ఆయన అడిగిన ప్రశ్నల ప్రకారం మరి యెహోవా ఎప్పటి నుంచి ఉన్నాడో మనం ముందుగా ధ్యానించుకుందాం ప్రియులారా. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆయన కంటే ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదండి ప్రియులారా. ఈ ఫ్రెండ్స్, యెషయా గ్రంథంలో 43:10 ఉంటుంది ప్రియులారా, దేవుడు అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తని దేవుడు అంటారు ప్రియులరా. ఎందుకంటే మనుషుల చేత సృష్టించబడిన వాడు కాదు యెహోవా. ఆయన ఆదియందు భూమి ఆకాశమును సృష్టించాడు అని మనకి ఆదికాండం 1:10 ఉంది ప్రియులరా. ఎవ్వరూ కూడా అండి ప్రియులరా, ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా ఆయనతో సమానం కాదు ప్రియులరా. స్వయంభవుడు ప్రియులరా, స్వయంభవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. మనం బైబిల్ బాగా పరిశీలించి చదివినట్టయితే పాత నిబంధనలో యెహోవా అనే పేరు 6,000 ఎక్కువ సార్లు ఉంటుంది ప్రియులారా. యెహోవా అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు అంటే ఆది అంతము లేనివాడండి. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఆదిని అంతమును తయారు చేసిన వాడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అండి. గమనించండి ప్రియులారా, మీకు ఒక ప్రశ్న అండి. ఈ సృష్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో దీని గురించి మీకు ఏమైనా తెలుసా ప్రియులారా? మనము శాస్త్రవేత్తలను కూడా ఈ సృష్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అని అడిగితే వారు టక్కున చెప్పేది ఏమిటంటే ప్రియులారా, 16,000 క్రితం నుంచి ఉంది అని చెప్తారు. కానీ వారు కూడా కరెక్ట్గా చెప్పలేరు ప్రియులారా. మరి కరుణాకర్ సుగ్న బ్రదర్ మాట్లాడుతూ బైబిల్ ప్రకారంగా ఈ సృష్టి 6,000 నుంచి ఉంది అని మాట్లాడాడు ప్రియులారా. మనకు ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉందో మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెబుతుందో వాక్యంలో నుంచి ఆలోచన చేద్దాం ప్రియులారా. మనం ద్వితీయోపదేశ కాండంలో 29:29 చదువుకుందాం ప్రియులారా. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారి అగునని చెప్పుదురు. చూడండి ప్రియులారా, రహస్యము దేవుని యొక్క వశమండి. ఆయన బయలుపరిచితేనే కానీ ఎవరం కూడా తెలుసుకోలేమండి. దేవుడు మనకు వెల్లడి చేయని అంటే బయలుపరచని ఎన్నో విషయాలు కూడా ఉన్నాయండి ప్రియులరా. అవి తెలుసుకోవడం మన తరం కాదు. ఈ రహస్యాలు ఆయనవే అని గుర్తించి మనం ఆయనని తెలుసుకొని ఆయనను నమ్మి ఆయనకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించి ప్రేమించి ఆయనను ఆయనతో శాశ్వత కాలం జీవితం గడపాలండి, జీవితాన్ని కొనసాగించాలి. మనకు అవసరమైన విషయాలన్నింటినీ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తాడు. కాబట్టి రహస్యాలు ఆయనవి అని ఆయనయందు ఉన్నాయనేది మనం గుర్తించాలి ప్రియులరా. రహస్యము దేవుని యొక్క వశము, ఆయన బయలుపరిచితేనే కానీ ఎవరు కూడా తెలుసుకోలేరు. అలాగే ప్రసంగి గ్రంథం 11:5 చదువుకుందాం ప్రియులరా. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది మీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరగవు.
ఇక్కడ వాక్యం ఏమని చెబుతుందంటే ప్రియులారా, ఎముకలు ఏ రీతిగా ఎదుగనిది నీకు తెలియదు, అలాగే సమస్తమును దేవుడు జరిగించు క్రియలు కూడా మనం ఎరగలేము ఎరగము అని వాక్యం చెలవిస్తుంది ప్రియులారా. దేవుని యొక్క రహస్యము ఎవరికి బయలుపరచాలనుకుంటే వారికి మాత్రమే బయలుపరుస్తాడండి. యిర్మీయా గ్రంథం 4:23 మనం చదివినట్లయితే, నేను భూమిని చూడగా అది నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగా మారక ముందు భూమి మీద ఉన్న స్థితిగతులను ఇక్కడ ప్రత్యేకపరుస్తున్నాడండి. భూమి నిరాకారముగా శూన్యముగా ఎప్పుడు అయ్యింది, ఎందుకు అయ్యిందండి ప్రియులారా, ఆలోచించండి. యెషయా గ్రంథం 43:12-15 వరకు మనం చదివినట్టయితే, ప్రియులారా, తేజో నక్షత్రమా వేక చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకెక్కిపోయేదను, నా సింహాసనమును హెచ్చింతును మహోన్నతునితో సమానునుగా చేసుకొందును అని క్రిందికు పడదోయక మునుపు లూసిఫర్ పరలోకంలో దేవుని తరువాత స్థానంలో ఉండెను. వాని యందు పాపము కనబడవరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడై ఉండెను. అయితే తన సౌందర్యమును చూసుకొని గర్వించెను, తన తేజస్సును చూచుకొని తన జ్ఞానమును చెరుపుకొనెను, కనుక దేవుని చేత నేలన పడద్రోయబడింది. లూసిఫర్ కిందికి పడిపోయిందండి. ఎందుకు కిందికి పడిపోయిందంటే పరలోకం నుంచి దేవునికి వ్యతిరేకంగా గర్వపడడం వలన తన మనసులో తప్పుగా ఆలోచించుకొనింది. పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడింది. పాతాళం ఎక్కడ ఉంది అంటే భూమి కింద ఉన్న ప్లేసే కదా. అప్పుడు ఎక్కడికి పోయింది, తన దూతలతో తోసేశాడు. మనిషి తయారు చేయబడక మునుపు దూతలు పడిపోయారు. అప్పటికే భూమి ఉంది, భూమిపై ఈ దూతలు కూడా ఉన్నాయి. లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వలన మిఖాయేల్ అనే దూత ద్వారా మరి యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 6,000 సంవత్సరాల క్రితం కాదు, అంతకు ముందే జరిగిందండి. ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందో నీకు తెలియదు నాకు తెలియదు ప్రియులారా. ఈ భూమి ఎన్నో కోట్ల సంవత్సరాలు నిరాకారముగా శూన్యంగా ఉందంట. ఇందాక యిర్మీయా గ్రంథంలో 4:23 మనం చదువుకున్నాం ప్రియులారా. ఎందుకంటే ఒక అణుబాంబు పేలితే ఆ వాతావరణం బాగుపడాలంటే ఎంతో కాలం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. 1914 జరిగినది ఇప్పటికీ ఆ ప్రాంతం అలాగే ఉందంట. గడ్డి మొలవలేదు, మొక్కలు పంటలు ఇది ఏమీ ఉండవు. మనుషులకు కూడా అనారోగ్య పాలై చక్కగా ఉండరు. చూడండి ప్రియులారి, సృష్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే ఆదామును సృష్టించకోకుందుకే ఇదంతా జరిగింది ప్రియులారా. కాబట్టి ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందో నీకు తెలియదు నాకు తెలియదు. ఇంకా 2వ ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రియులారా. అంతవరకు దేవుడి మహాకృప మనందరికి తోడై ఉండి నడిపించింది గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. వినండి, వినిపించండి, సత్యమును గ్రహించండి, సమాజమునకు ప్రకటించండి.